జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒక అమ్మాయిని ప్రేమించాడట ఆ అమ్మాయి గురించి చెప్తూ తెగ ఫీల్ అయిపోయాడు తన లవ్ గురించి చెప్తూ అందరినీ ఒక్కసారిగా ప్రేమలోకంలోకి తీసుకువెళ్ళాడు ఇది చూసిన చాలా మంది ఆదిలో కామెడీ యాంగిలే కాదు మంచి లవ్ యాంగిల్ కూడా ఉంది అంటూ తెగ పొగిడేస్తున్నారు మరి ఆది లవ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు ఆమె వివరాలేంటి అనేది తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిందే ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మనోడి పంచ్లకి ఆ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారు మరి మనోడు స్టేజ్ పైకి ఎక్కాడంటే వరుస పంచ్లు బుల్లెట్లా పేలాల్సిందే అది చూసి ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే అంతలా తన కామెడీ పంచ్లతో ఆడియన్స్ని మాయ చేశాడు ఆది అంతేకాదు ప్రస్తుతం జబర్దస్త్ లో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఎవరంటే ఆది అనే టక్కన సమాధానం చెప్తారు కేవలం ఆది వేసే కోసమే జబర్దస్త్ చూసే వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఒకవైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు రియాలిటీ షోలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు ఆది ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు తనపై ఏవైనా రూమర్స్ వస్తే వాటి గురించి క్లారిటీ ఇచ్చే విషయంలో హైపర్ ఆది ముందు వరుసలో ఉంటారు ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ప్రసారం కానున్న డి ఫోర్టీన్ ప్రోమో చేశారు షో నిర్వాహకులు లవ్ థీమ్ తో విడుదలైన ఈ ప్రోమోలో తన లవ్ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు ఆది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎనిమిదవ తరగతి వరకు మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత పై చదువుల కోసం ఓ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను అప్పుడు ఆ స్కూల్ కి ఒక అమ్మాయి వచ్చిందని ఆ అమ్మాయిని నేను ప్రేమించానని చెప్పుకొచ్చారు ఆది ఇంకా నేను నా క్లాస్ అయిపోయి కిందకు దిగ్గానే ఆ అమ్మాయి వస్తోంది అనగానే ఆ ఫీలింగ్ కొత్తగా ఉండేదని ఆది చెప్పుకొచ్చారు అయితే తర్వాత ఏం జరిగింది అనేది సస్పెన్స్లో పెట్టారు మేకర్స్ ఎంతో లవ్ ఫీల్తో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది అంతేకాదు ఈ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ కూడా వస్తున్నాయి ఈ షో ఫుల్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ హైపర్ ఆది అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు అంతేకాదు హైపా అది ప్రేమించిన అమ్మాయిని షోలోకి తీసుకువస్తే బాగుంటుంది అని మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరి ఫ్యాన్స్ కోరికను అది తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది మరి తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో మీరు చూసారా చూస్తే దానిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి